గురువారం జరిగాయి. మహాసభలో విద్యార్థి సమస్యలపై చర్చించారు. ఎస్ఎఫ్ఐ పశ్చిమ ప్రకాశం జిల్లా మహాసభలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సోమశేఖర్ మాట్లాడారు. జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరారు. అవేమీ పరిష్కరించకుండా జ్ఞానభేరి పేరుతో విద్యార్థులను రాజకీయ సభలకు తరలించడం ఏమిటని ప్రశ్నించారు. సభలో సిపిఎం మార్కాపురం ప్రాంతీయ కార్యదర్శి సోమయ్య తదితరులు ఉన్నారు. న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు గిద్దలూరులో పశ్చిమ ప్రకాశం ఎస్ఎఫ్ఐ యొక్క మహాసభలు జరగనున్నాయి. దీని కొరకు ఎస్ఎఫ్ఐ యొక్క జిల్లా కార్యదర్శి సోమశేఖర్ మరియు సిపిఎం యొక్క జిల్లా కార్యదర్శి సోమయ్య గారు విచ్చేసి ఉన్నారు. ఈరోజు గిద్దలూరులో ఎస్ఎఫ్ఐ జరిపే కార్యక్రమాలు, దానివల్ల ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుపై కనీసం మాట కూడా మాట్లాడకుండా నిర్వహించిన జ్ఞానభేరి సభ ఎవరి కోసమని ఎస్ఎఫ్ఐ చీరాల ప్రాంతీయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పి చరిత పూర్ణ ప్రశ్నించారు. ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్ఎఫ్ఐ చీరాల ప్రాంతీయ కమిటీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు పి చరిత మాట్లాడారు. గత ఎన్నికల్లో జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మిస్తామని, మైనింగ్ యూనివర్సిటీ జిల్లాలో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. జ్ఞానభేరి పేరుతో ఒంగోలులో జరిగిన సభకు చీరాల నుండి కూడా వేలాది మంది విద్యార్థులను తరలించారని చెప్పారు. విద్యార్థులకు కనీసం త్రాగటానికి నీళ్లు కూడా ఇవ్వకుండా కూర్చోబెట్టారని చెప్పారు. విద్యార్థి సమస్యలు పరిష్కరించకుండా రాజకీయ వేదికలను వాడుకోవటం మానుకోవాలని కోరారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శివ, రాంబాబు పాల్గొన్నారు. వెళ్ళాలని చెప్పి 5 గంటలు మార్నింగ్ తర్వాత 5 గంటల నుంచి తీసుకెళ్లారు. కనీసం మంచినీళ్ళు, టిఫిన్ కూడా లేకుండా ఎండలో కూర్చోబెట్టారు మమ్మల్ని. ఏవైతే మేము మా చెప్పి తీసుకెళ్లారు స్కాలర్షిప్ మీ పని మీద చెప్పి తీసుకెళ్లారు, అసలు దాని గురించి మాకు ఏ హామీ ఇవ్వలేదు. నిన్న జరిగిన ఒంగోలులో జ్ఞానభేరి సభను అజ్ఞానభేరిగా మార్చిన మన సీఎం గారు, జ్ఞానభేరి సభకు ఒంగోలులో జరిగిన జ్ఞానభేరి సభకు చీరాల నుంచి దాదాపు 15,000 మంది విద్యార్థుల్ని అక్కడికి తరలించడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులకి ఇష్టం లేకుండా బలవంతంగా తన సభకు రప్పించుకోవటం ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. అలాగే విద్యార్థులు రాకపోతే 100 రూపాయలు ఫైన్ వేసి మరీ విద్యార్థులను బెదిరించి తన సభకు తీసుకెళ్ళడం జరిగింది. ఆ సభకు ముఖ్య కారణం ఏంటంటే, నేను విద్యార్థికి స్కాలర్షిప్ల గురించి అలాగే యూనివర్సిటీ గురించి విద్యార్థులకి చెప్తాను అని చెప్పేసి సీఎం గారు చెప్పడం జరిగింది. కానీ ఆ సభలో విద్యార్థుల సమస్యల గురించి కానీ, ప్రత్యేక యూనివర్సిటీ గురించి కానీ సీఎం గారు మాట్లాడుకోవడం సీఎం గారికి సిగ్గు చేయడం అని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్గా ఎస్ఎఫ్ఐగా మేము చెప్తా ఉన్నాము. అలాగే ఇక్కడ నుంచి 15,000 మంది విద్యార్థులు అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళకి కనీస సదుపాయాలు, వాటర్ కానీ, వాళ్ళకి టిఫిన్ కానీ, భోజనం కానీ ఏమి ఏర్పాటు చేయకుండా విద్యార్థుల్ని పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యార్థుల్ని ఎండలో మార్చడం, ఎండలో ఇబ్బంది పెడతాం మనం ఈరోజు. గుంటూరు